యల్లారెడ్డిపేట దూమల గ్రామంలో అంతర్జాల ఒగ్గు కథ మహోత్సవ కార్యక్రమం తెలంగాణ ప్రభుత్వ భాషా సాంస్కృతిక శాఖ ఆధ్వర్యంలో యల్లారెడ్డిపేట మండలంలోని గ్రామ శివార్లలో ఉన్న మల్లికార్జున స్వామి దేవస్థానం ఆవరణలో అంతర్జాల ఒగ్గు కథ మహోత్సవ కార్యక్రమాన్ని నిర్వహించారు ఐదు ఒగ్గు కథ ఈ ఉత్సవాల్లో పాల్గొని జనరంజకమైన కథలు పాటలతో ప్రదర్శనలు నిర్వహించారు దీనిలో పాల్గొన్న చెరుకూరి శ్రీశైలం చెరుకూరి లచ్చయ్య దేవునిపల్లి పరశురాములు దేవునిపల్లి శ్రీశైలం మోగుళ్ళ మధు మోగుళ్ళ రాజు బృందం ఆధ్వర్యంలోని కళాకారులు ప్రదర్శించిన ఒగ్గు కథ విన్యాసాలు విశేషంగా ఆకట్టుకున్నాయి తెలంగాణ భాష సాంస్కృతిక శాఖ ఆధ్వర్యంలో కరోనా కష్టకాలంలో అవకాశాలు కల్పించడం పట్ల సంచాలకులు మామిడి హరికృష్ణకు ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేశారు అందరి ఒగ్గు కథ కళాకారులందరికీ నా పాదాభివందనాలు శరణు శరణార్థులు మరి వంశపారంగా వస్తున్నటువంటి ఒగ్గు వృత్తి ఒగ్గు వంశస్థులందరికీ పాదపాదాన పదివేల శరణార్థులు ముందుగా రాజన్న సిరిసిల్ల జిల్లా మరి అధ్యక్షుడు గాజల బుగ్గయ్య గారు మళ్ళీ మన మామిడి హరికృష్ణ గారి ఆధ్వర్యంలో భాషా సంస్కృతి డైరెక్టర్ ఆధ్వర్యంలో ఉస్తాద్ బిస్మిల్లా అవార్డు పొందిన చుక్క రవి గారి ఆధ్వర్యంలో ఒగ్గు ధర్మయ్య గారి ఆధ్వర్యంలో మాకు ఈ తోడు నీడగా ఉంటున్నటువంటి ఈల్రా మైపాల్ గారి ఆధ్వర్యంలో గుంట మా మహేందర్ గారి ఆధ్వర్యంలో ఈరోజు మా మండలానికి కోరగానే మాకు ఒక నాలుగు ఫోగ్రాలు ఇచ్చి పెద్ద మనసు చేసుకొని మాకు ఒక నాలుగు ఫోగ్రాలు ఇచ్చి అన్న మాకు అక్కడ వెమలవాడకు అతడు వీలు కాదు మన వాళ్ళు చాలామంది ఉన్నారు అనుడితోనే మాకు ఒక ఈ అవకాశాన్ని మైపాల్ గారు కానీ గుంట మహేందర్ గారు కానీ మన గాజల్రా మా బుగ్గన్న గారు కానీ ఇక్కడికి వచ్చి మా ఈ ప్రోగ్రామ్ చేయించినందుకు ఇక్కడికి వచ్చి మా పేద కళాకారులందరినీ ఆస్వాదించు మనకంటూ ఒక అండ ఉండదని చెప్పి మన మాతోటి కళాకారులందరితో ఆటపాటలకు సహకరించినందుకు వారికి వారి పేరున నేను ఎప్పుడు వెళ్ళవేదల వారికి సహాయ సహకారాలు మాకు ఎప్పుడు తోడుగా ఉంటున్నందుకు వారి కృతజ్ఞతలు చెప్తూ ముగించుకుంటున్నాను. ఈరోజు కామారెడ్డి జిల్లాలో దేవునిపల్లి పరశురాములు దేవునిపల్లి శ్రీశైలం అలాగే దుమాల శ్రీశైలం అండ్ లచ్చయ్య వీళ్ళ బృందాలతో మొగుళ్ళ శ్రీను రాజు మరి దుమాల మల్లికార్జున స్వామి గుడి వద్ద గోగులుముటి ప్రోగ్రాం ద్వారా ఈరోజు కథ చెప్పడం జరుగుతుంది. దుమాల ఎల్లరెడ్డిపేట మండలంలో దుమాల గ్రామంలో నాగపేట నుంచి మరి దేవునిపల్లి నుంచి కాబడి నుంచి విచ్చేసి ఈ కథలో పాల్గొంటున్నారు కాబట్టి మా ఒగ్గు కళాకారులకు మరి శరణార్థి తెలుపుతూ ముగించుకుంటున్నాను.